కోవిడ్ 19 కారణంగా లాక్ డౌన్ అమలు కావడంతో నేరాల సంఖ్య 2019 తో పోలిస్తే బాగా తగ్గిందని 2019 లో 7071 కేసులు నమోదు కాగా 2020 లో నేరాల సంఖ్య చాలా మేరకు తగ్గి 6499 గా నమోదయ్యాయని జిల్లా ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. దోపిడీలు బందిపోట్ల దాడులు కూడా బాగా తగ్గాయని 2019 లో 8 దోపిడీ సంఘటనలు చోటు చేసుకోగా 2020 లో కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదైందని ఇక 2019 లో 15 చోట్ల బందిపోట్ల దోపిడీలకు పాల్పడగా 2020 లో అది 3కే పరిమితమైందన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఎస్పీ ఫకీరప్ప 2020లో జరిగిన నేరాలకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పగటిపూట రాత్రిపూట దొంగతనాలు కూడా బాగా తగ్గాయన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావడంతో ఇది సాధ్యమైందన్నారు. మిగిలిన నేరాల సంఖ్యలో గతేడాదితో పోలిస్తే పెద్దగా తేడాలు లేకపోయినా దోపిడీలు బందిపోటు దొంగతనాల సంఖ్య మాత్రం కరోనా పుణ్యమా అని బాగా తగ్గడం విశేషమన్నారు. కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన లాక్డౌన్ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడడంలో పోలీసు యంత్రాంగం జిల్లాలో సఫలమైందన్నారు. ఈ సమావేశంలో ఎస్టీ అడిషనల్ ఎస్పీ గౌతమిశాలి, డీఎస్పీలు మహేశ్వర్ రెడ్డి, శ్రీనివాసులు, సీఐలు పవన్ కిషోర్, మధుసూదన్ రావు పాల్గొన్నారు. దాని కారణంగా ఈ సంవత్సరంలో 29,362 కేసు నమోదు చేస్తూ 1,17,00,000 దాదాపు 1,17,00,000 ఓన్లీ స్పీడ్ లేజర్ గన్ ద్వారా అమౌంట్ని కలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ పోక్సో కేసు, చిన్నారుల మీద జరుగుతున్న లైంగిక దౌర్జన్యకి సంబంధించి పోక్సో స్పెషల్ యాక్ట్ కింద వచ్చే కేసులు బాగా చూస్తే 17% పెరిగినాయి పోక్సో కేసెస్ ఈ సంవత్సరంలో. నెక్స్ట్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, అంటే ఇమోరల్ ట్రాఫికింగ్ కేసెస్ని మనం ఏమంటారు, లార్జ్లో జరుగుతున్న ఈ వేషవాటిక అని ఏం చెప్తాము ట్రాఫికింగ్ ఆ కేసు కింద. సో పోయిన సంవత్సరం 16 కేసులు ఉన్నాయి, ఈ సంవత్సరం 9, అంటే 43% అలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా తగ్గినాయి, 43% తగ్గినాయి ఇలాంటి వేషవాటికలు తగ్గినాయి. చాలా 11 ట్రాఫిక్ విక్టిమ్స్ రేస్టు, 21 ట్రాఫికర్స్ అరెస్ట్, 21 మంది మీద చర్యలు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ గాంజా సంబంధించి, ముఖ్యంగా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద వచ్చిన ముఖ్యంగా గాంజా సంబంధించిన కేసులు పోయిన సంవత్సరం 29 కేసులు నమోదైతే ఈ సంవత్సరం 18 కేసులు నమోదైంది. ఎందుకంటే ఈ ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ చేయడం వల్ల దాదాపు కోవిడ్ ఒక 3-4 నెలల టైంలో ట్రాన్స్పోర్టేషన్ చేయడంలో కూడా వాళ్ళకి కూడా స్మగ్లర్స్ కింద ట్రాన్స్పోర్టేషన్ కాబట్టి, తర్వాత మన పకడ్బందీగా చెక్ పోస్టులు అన్నీ చేసిన తర్వాత కొంచెం ఈ జిల్లాల మీద కర్ణాటక రాష్ట్రానికి కానీ తర్వాత వేరే రాష్ట్రానికి కర్నూలు మీద వెళ్ళే గాంజాయి నూటలో ఇది రాకు పొక్కులు చాలా వరకు తగ్గింది, 37% తగ్గింది పోయిన సంవత్సరం కంపేర్ చేస్తే. నెక్స్ట్ గుట్కా కేసెస్, ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కింద మన ఆఫీసర్స్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కింద ఎక్కువ కేసులు నమోదు చేయడం వల్ల 223 కేసెస్. గుట్కా గురించి విశేషంగా మనకున్న ఛాలెంజ్ ఏమంటే కర్ణాటక రాష్ట్రంలో అది బ్యాన్ లేదు, ఏపీకి వచ్చేసరికి గుట్కా ఇస్ బ్యాన్. సో మనం బికాజ్ వీఆర్ 170 కిలోమీటర్ బార్డర్ ఉంది కర్ణాటక రాష్ట్రం కాబట్టి ఈ గుట్కా ట్రాన్స్పోర్టేషన్ అనేది, అండ్ అక్కడ 1 రూపాయికి ఉన్న ప్యాకెట్ ఇక్కడ వచ్చి అమ్మేసరికి 5 రూపాయలు అవుతుంది. సో ఎక్కువ లాభము, తర్వాత ఈజీ అవైలబిలిటీ కర్ణాటక రాష్ట్రంలో ఈజీగా, తర్వాత రోడ్ చాలా పోరస్ రోడ్స్ ఉంటాయి, ఏదో ఒక రెండు మెయిన్ రోడ్స్ అయితే చెక్ పోస్ట్ పెట్టచ్చు, కానీ నది ప్రవహించే తుంగభద్ర నది బార్డర్ ఏముంది మనకి, దాన్ని కూడా క్రాస్ చేసి అక్కడక్కడ వచ్చి ఇవన్న ఇంటీరియర్ ప్రాంతం ఎక్కడ ఏ ప్రాంతంలో గుట్కా అమ్మకం లేదన్నట్టు లేదు. ఆత్మగూరులో సీజ్ చేసేవాడు, ఆళ్లగడ్డలో సీజ్ చేసేవాడు, అన్ని ప్రాంతంలో కూడా ఎక్కడెక్కడ గుట్కా అమ్ముతున్నారని మనకి ఖచ్చితమైన సమాచారం లేదు. ఈ సంవత్సరంలో 223 కేసెస్ నమోదు చేయడం జరిగింది. నెక్స్ట్ గేమింగ్ యాక్ట్ కింద, పేకాట కింద, అండ్ కోడిపందులు ఈ జిల్లా లేదు కాబట్టి ముఖ్యంగా ఈ జరిగిన కేసులన్నీ పేకాట కేసులు లేదు. గ్యాంబ్లింగ్ కింద 18% ఎక్కువ కేసులు నమోదు చేసాము. బట్కా కింద 10% పోయిన సంవత్సరం కంపేర్ చేస్తే ఈ సంవత్సరంలో 304 బట్కా కేసు పోయిన సంవత్సరంలో అయితే ఈ సంవత్సరంలో 336 కేసులు నమోదు చేస్తూ 10% ఎక్కువ కేసులు నమోదు చేయడం జరిగింది బట్కాకి. నెక్స్ట్ ఈ బ్యాడ్ క్యారెక్టర్స్, అంటే 8 రౌండ్ షీట్స్, సస్పెక్ట్ షీట్స్, తర్వాత ఇటీవల కాలంలో ఈ పోక్సో కేసెస్లో ఉన్న ఉద్దాయం మీద కూడా మనం రౌండ్ షీట్ ఓపెన్ చేస్తున్నాం.
చిన్న పిల్లల మీద జరుగుతున్న లైంగిక దౌర్జన్యం అరికట్టాలంటే ఖచ్చితంగా వాళ్ళ మీద రౌడీ షీట్ మనం ఓపెన్ చేస్తున్నాము. ఈ సంవత్సరంలో 256 కొత్తగా రౌడీ షీట్ ఓపెన్ చేస్తే 41 రౌడీ షీట్ క్లోజ్ చేయడం జరిగింది. కారణాలు, రౌడీ షీట్ ఎందుకు క్లోజ్ చేస్తామంటే చనిపోతే, లేదంటే ఆయనకి 70 ఇయర్స్ పైన ముసలివాడు ఇంకేమి యాక్టివ్గా లేదంటే, లేదంటే కొన్ని పరిస్థితులు ఏదైనా ఒక కారణాలతో ఒక సింపుల్ ఒకే కేసు మీద కట్టి ఉంటారు, ఆ కేసు కోర్టులో కొట్టేసి ఉంటుంది. సో యాక్టివ్గా లేదని మనకి కన్ఫర్మ్ అయితే, సో అలాంటి వ్యక్తులు ముఖ్యంగా కోర్టులు అక్విటల్ అయిన తర్వాత ఎక్కువసేపు మనం రౌడీ షీట్ ఒకే కేసు ఉంటుంది, బట్ రౌడీ షీట్ ఇంకా కంటిన్యూ అవుతుంటుంది. అలాంటి సిచ్యువేషన్లో మనం తయారు చేస్తారు. సో ఆ తయారు చేసే క్రమంలో కూడా వేరియస్ క్యాసో ఆపరేషన్స్, కార్డినల్ సర్చ్ ఆపరేషన్స్ని నిర్వహించి మనం 14,35,000 పర్మనెంట్ జాగరీ వాష్ని తయారు చేసే క్రమంలోనే ధ్వంసం చేయడం జరిగింది. నెక్స్ట్, అలాగే ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నప్పుడు ఈ తయారీ విధానంలో జాగరీని వాడడం జరుగుతుంది. అటువంటి జాగరీ ఏదైతే ఐడిఆర్ తయారీకి వినియోగిస్తారో జాగరీని సీజ్ చేయడం జరిగింది. అందులో మీరు చూస్తే ఎక్కువ భాగం కర్నూలు నుంచే సీజర్ మీకు కనిపిస్తుంది. నెక్స్ట్, విత్ రెస్పెక్ట్ టు శాండ్ ఎన్ఫోర్స్మెంట్, మనం ఇప్పటి వరకు 448 కేసెస్ బుక్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఇందులో అక్యూస్డ్ 868 ఉన్నారు. ఇప్పటి వరకు 6,729 టన్స్ ఆఫ్ శాండ్స్ని సీజ్ చేయడం జరిగింది. 523 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం శాండ్ చేసిన టోటల్ శాండ్ వర్త్ 25 లాక్స్ వరకు ఉంది. నెక్స్ట్, సో ఇంతకుముందు చెప్పినట్లు ఎక్సైజ్ యాక్ట్లో ఒకసారి ఎక్సైజ్ యాక్ట్ కానీ ప్రొహిబిషన్ యాక్ట్ కానీ ఒకసారి వెహికల్స్ సీజ్ చేశారంటే అది బౌండ్ టు బి కన్ఫిస్కేటెడ్ టు ద స్టేట్. దానికి ఒక్క రిలీఫ్, ఇంటిరిమ్ వెహికల్ రిలీజ్ అనేది కన్సర్న్ ఓనర్ ఎస్పీ గారికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అటువంటి అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళ దగ్గర మనం ఫిక్స్డ్ డిపాజిట్ రిసీట్ ఆర్ కొలేటరల్ సెక్యూరిటీని తీసుకొని టెంపరీగా వెహికల్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అలా 439 అవుట్ ఆఫ్ 3,415 వెహికల్స్ మనం సీజ్ చేస్తే ఇప్పటి వరకు 439 వెహికల్స్ని ఇంటిరిమ్ రిలీజ్ కింద